నాగర్ కర్నూలు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి పోతుకంటి భరత్ప్రసాద్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వనపర్తి అసెంబ్లీ పరిధిలోని బుద్దారం గ్రామంలో భరత్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. బుద్దారం గండి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానంటున్న భరత్ప్రసాద్తో మా ప్రతినిధి మలయాళ బాలస్వామి ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది, ఏ అంశాలను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతున్నారన్న విషయాన్ని భరత్ ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఈరోజు వనపర్తిలో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జరగబోతుంది. ప్రజలందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రజలందరి గుండెల్లో మోడీ గారికి ఒక గుడి కట్టుకున్నారు. ఈరోజు ఎలక్షన్లలో మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిని చేయాలనే తలంపుతో ప్రజలందరూ ఒకటే మాట, మేము మోడీ గారికి ఓటేస్తాం, మరొకసారి ఆయన ప్రధానమంత్రిని చేస్తామని మాకు ఆశీర్వదించి దీవించి పంపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను, చిన్న వయస్కుడినైన నన్ను ఈరోజు మోడీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పంపించినందుకు వాళ్ళందరూ కూడా నన్ను ఒక బిడ్డగా వాళ్ళు ఓన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఏ అంశాలను ప్రజల ముందు తీసుకెళ్లి వాళ్లకు వాగ్దానం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు? ఈరోజు నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడే కల్వకుర్తి తిరుపతి నేషనల్ హైవే దానికి ఒక అంకురార్పణ జరిగింది, అది కూడా జరుగుతూ ఉంది. రెండోది రైల్వే లైన్ గద్వాల డోర్నకల్ వనపర్తి అచ్చంపేట కల్వకుర్తి మీదుగా ఒక రైల్వే లైన్ ప్రతిపాదన కొన్ని దశాబ్దాల కల. దాన్ని కేంద్ర ప్రభుత్వం నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు దానికి సర్వే కోసం 9 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సర్వే పూర్తయిన తర్వాత రేపు పూర్తి కావాలంటే ఖచ్చితంగా మరొకసారి బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉంది. ఈ అన్నింటినీ కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొల్లాపూర్లో మరియు వనపర్తిలో ఫుడ్ మనం యువతకు ఉపాధి కల్పన కోసం ప్రతి కాన్స్టిట్యున్సీలో 1000 మంది యువతకు ఉపాధి కల్పించే యోచనతో మేము ఈరోజు ముందుకు సాగుతున్నాం. ఉపాధి కల్పన, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అవకాశాలు కల్పించడం, వీటన్నిటి ద్వారా భవిష్యత్తులో నాగర్ కర్నూలు పార్లమెంట్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నాం. ఇది భరత్ ప్రసాద్ ప్రజల ముందుకెళ్లినప్పుడు చెప్తున్నటువంటి అంశాలు. బాలస్వామి మలయాళ, దూరదర్శన్ ప్రతినిధి, వనపర్తి జిల్లా.